నిత్య పంచాంగము దైవస్మరణ అనంతరం తెలుసుకుందాము. హరి ఓం హరి ఓం హరి ఓం. గం గణపతియే నమః. గుం గురుభ్యోన్నమః. ఐం సరస్వతీదేవ్యై నమః. శ్రీరమా సైత సత్యనారాయణ స్వామినే నమః. మాతృభ్యోన్నమః. పితృభ్యోన్నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. 26/12/2020 శ్రీ శార్వరీనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శనివారము ద్వాదశి తెల్లవారుజామున 4:18 వరకు తదుపరి త్రయోదశి భరణి నక్షత్రము ఉదయము 10:35 వరకు తదుపరి కృత్తికా నక్షత్రము రాహుకాలము ఉదయం 9:00 నుండి 10:30 వరకు యమగండం పగలు 1:30 నుండి 3:00 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:00 నుండి 7:00 వరకు గులికాకాలం ఉదయం 6:00 నుండి 7:30 వరకు వర్జము రాత్రి 11:57 నుండి 1:44 వరకు శుభ సమయాలు. రాహుకాలం యమగండం దుర్ముహూర్తం గులికాకాలం వర్జం మొదలైనవి తీసివేసి శుభ సమయాలనే తెలుపుచున్నాను. ఉదయం 11:00 నుండి 1:00 వరకు బుధహోర లాభం, చంద్రహోర సౌఖ్యం. సాయంకాలం 5:00 నుండి 8:00 వరకు శుక్రహోర లాభం, బుధహోర లాభం, చంద్రహోర సౌఖ్యం. రాత్రి 9:00 నుండి 10:00 వరకు గురుహోర లాభం. పైనే తెలిపిన శుభ సమయాలలో ముఖ్య సమయాలను నిర్ణయించుకొనలేని ఎడల ఇప్పుడు నేను తెలిపేటి సమయాలను మీరు ముఖ్య కార్యక్రమాలకు తీసుకోండి. ఉదయం 11:09 నుండి 11:44 వరకు, సాయంకాలం 4:18 నుండి 4:43 వరకు. జై సాయిరాం. వీవర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ముందు ముందు మంచి వీడియోలు పెట్టడానికి నాకు సహకరిస్తాయి. ఆధ్యాత్మిక గ్రంథ పారాయణలు, నిత్య పంచాంగము, ఏదైనా క్షేత్ర దర్శనాలు చేసినప్పుడు వాటి గురించి వివరించటము, అప్పుడప్పుడు చిన్నపిల్లల పాటలు కానీ డ్యాన్సులు కానీ, సత్సంగం నిర్వహించుకున్నప్పుడు పెద్దవాళ్ళు పాడిన పాటలు కానీ, భజన అనంతరం చేసుకున్న కోలాటాలు కానీ, అప్పుడప్పుడు వంటకాలు కూడా, ఇలా ఏదో ఒకటి పెడుతూ ఉంటాను, మీరు ఆదరించండి. జై సాయిరాం.